ఏం జగన్ రెడ్డి మరి ఇంత పిరిగి పందవా ఇంత చేత కాని వాడివా ఇవాళ నీ సొంత గడ్డ మీద రామ్ గోపాల్ రెడ్డి అన్న తన కష్టపడి ప్రజల్లోకి వెళ్లి ఎమ్మెల్సీ ఎలక్షన్లో గెలిస్తే ఆయన ఎలక్షన్ సర్టిఫికేట్ ఇవ్వకుండా ఆయన ఆపి అక్కడ అధికారిని భయపెట్టి ఏం సాధిద్దామని ఇవాళ ప్రజలు ఆల్రెడీ నేను రిజెక్ట్ చేశారు నీ సొంత ఊర్లో నీ సొంత గడ్డ మీద నాది కడప నాది పులివెందు అని చెప్తావే ఆ ప్రజలే మాకు బాబు మాకు సైకోవద్దు మాకు తెలుగుదేశం ఒక ప్రభుత్వం కావాలి చదువుకున్న వాళ్ళు కావాలి రాష్ట్రాన్ని డెవలప్ చేసే వాళ్ళు కావాలి అని చెప్పే వాళ్ళ ఎమ్మెల్సీ ఎలక్షన్ లో రామ్ గోపాల్ రెడ్డి అని ఓటేసి కడప ప్రజలు గెలిపించుకుంటే ఇవాళ ఆయనకి ఎలక్షన్ సర్టిఫికేట్ ఇవ్వకుండా ఆపి ఏం సాధిద్దాం అనుకుంటున్నావు ఇవాళ ప్రతి మీ పార్టీ వాళ్ళు చెప్తా ఉంటారు చూస్తారా మా అన్న మగాడు మా అన్న పులిబిడ్డ అని కొత్తమీ కట్టేం కాదు ఇవాళ నిజంగా నీకు నిజంగా మగాడు అయితే నిజంగా పులిబిడ్డ అయితే ఓడిపోతే ఒప్పుకోవయ్యా నా వల్ల కాదా నాకు చేతగా నేను ఓడిపోయా వచ్చే ఎలక్షన్లో గెలుస్తా ఉన్నా లేదంటే ప్రజల్లోకి వెళ్ళి వాళ్ళ సమస్యలు ఎంతో తీర్చి గెలవాలి కానీ ఇవాళ గెలిచిన వ్యక్తిని ఆయనకి సర్టిఫికేట్ ఇవ్వకుండా ఆపి ఏదో పెద్ద మగత అనుకుంటున్నారా అది అదే పెద్ద రాజకీయం అనుకుంటున్నారా ఇవాళ రాజకీయాలు అంటే పోలీసులు వాడుకునో లేదంటే గూండాయిజం చేసో భయపెట్టో బెదిరించో ఉండటం కాదు ప్రజల సమస్యలు తీర్చడం రాజకీయం ఇవాళ అలాంటి రాజకీయం తెలుగుదేశం ప్రజల పార్టీ చేస్తుంది కాబట్టి ప్రజలు తెలుగుదేశం పార్టీతో ఉన్నారు ఇప్పటికైనా ఆ తాడేపల్లి ప్యాలెస్ నుంచి బయటకు వచ్చి ప్రజల్లోకి వెళ్ళి వాళ్ళ సమస్యలు ఏంటో తెలుసుకో అంతేగాని తాడేపల్లి ప్యాలెస్లో కూర్చొని పబ్జీ ఆడతా పోలీసులను పంపించి రౌడీలు పంపించి రాజకీయాలు చేయాలంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలను తరి తరి కొడతారు గుర్తుంచుకో